బాల గంధర్వంలో భాగంగా మనతో పాటు మన స్టూడియోలో హర్షిత భాగ్యశ్రీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. తను క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటుంది. తనతో మాట్లాడి తన్ని పరిచయం చేస్తాను. హలో హర్షిత. హాయ్, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియో. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? భయమేస్తుందా? హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. సో నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నావా? ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నావు? త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకున్నావు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 8 ఇయర్స్. అంటే నువ్వు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నావు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది నేర్చు అంటే నీ ఇంట్రెస్ట్ తోటి డాడీ నేను ఇది నేర్చుకుంటాను అని చెప్పావా, లేకపోతే జాయిన్ చేశారా ఇంట్లో వాళ్ళే? డాడీయే జాయిన్ చేశారు. తర్వాత నీకు ఇంట్రెస్ట్ పెరిగిందా? పెరిగింది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మ్యూజిక్ నేర్చుకుంటున్నావు కదా, హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ నువ్వు బాగా పాడుతున్నావు అని అనడం వల్ల ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, బాగా పాడుతున్నావు అనేసి అందరూ అంటున్నారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. సో పాడుతున్నందుకు నీకు హ్యాపీనెస్ ఏం లేదా? ఉంది. సో ముందుగా ఏ పాట పాడబోతున్నావు? వర్ణం పాడతావా? స్వరజతి పాడు. పాడతావా? సో పాడు, స్టార్ట్. సరిగా ద సా నీ ద పాద ప మగరి సరి సని ద సా రా రవేణు గోపా బాల రాజిత సద్గుణ జయశీల సా రి గ గ గ రి గ ప ప ప ప ప మగరి గ సా రి గ గ గ రి గ ప ప ప ప ప ద ప సా 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 గారి సా ని ని ద ప ప ద ప మ గ గ రి గ ప మ గ రి స రి గ నంద గోపాల నేనెందు బోజాల ఆనంద గోపాల నేనెందు బోజాల నీ విందురార సదమల మదితో ముదమల రగన కెదురు గగది ఎరార వేణు గోపాల రాజిత సద్గుణ జయశీల పా మగరి గద మగరి గ పా మగరి గ ప ప ప గారి సని ద రీ రి సని ద సా రి సని ద సా 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 గారి సరి రి 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 సని ద ద ద ద ప మ గ గ గ సరి గ ద ప రి సరి గ సా గారి సని ద ప మ గరి సరి గ పలు మారులుగా రవమున నిన్ పిలచిన పలు కవునలుగా కురా కరి వరద మరి మరినా అదరము బ్రో లలకని కరము గరారవే బాబాల రాజిత సద్గుణ జయశీల పా మగరి గదా మగరి గ పా మగరి గ ప ప ప గారి సని దరి రి సని ద సా రి సని ద సా 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 గారి సరి రి 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 సని ద ద ద ద ప మ గ గ గ సరి గ ద ప రి సరి గ సా గారి సని ద ప మ గరి సరి గ రార వేణు గోపా బాల రాజిత సద్గుణ జయశీల. చాలా 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 బాగా పాడావు. సో మీ ఫ్రెండ్స్ ముందు కానీ స్కూల్లో ఎక్కడెక్కడ పాడతావు నువ్వు పాటలు? నా పాత స్కూల్లో పాడతాను. పాత స్కూల్లో? ఇప్పుడు ఏ కొత్త స్కూల్లో ఏమైంది? పాత స్కూల్లో పాడేదాన్ని, ఇప్పుడు కొత్త స్కూల్లో మళ్ళీ చెప్తే మళ్ళీ పాడి ఇంకా నా ఇష్టమైన సబ్జెక్ట్స్ అవి మిస్ అయిపోతానని ఇంకా పాడలేదు. ఇంకా తెలియదు నీ టాలెంట్ పాపం. ఓకే, మరి ఏ స్కూల్ చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? సెసి ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఏ క్లాసు? ఫోర్త్ క్లాస్. సో స్కూల్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. సో అంత మంది ఫ్రెండ్స్ ఉన్నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి ఉంటారు కదా ఒకళ్ళో ఇద్దరు, మరి నీకు ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్? శ్వేత. చూసావా, బెస్ట్ ఫ్రెండ్ అనగానే శ్వేత అని చెప్పేసి. తను కూడా సింగరేనా? తను సింగర్ కాదు, మామూలుగా స్టడీస్ లో ఎక్కువ ఉంటుంది. ఓకే, శ్వేత అంటే నీకు ఇష్టమా? చాలా చాలా ఇష్టం. ఎందుకు అంత ఇష్టం?
తను ఎప్పుడు నేను ఏం పడిపోయినా ఏం చేసినా నాకేం లేకపోయినా మొత్తం అన్ని తనిస్తుంది చేస్తుంది అన్ని తనే పడిపోయినా లేపుతుందా ఓకే నీ దగ్గర ఏది లేకపోయినా తన హెల్ప్ చేస్తూ ఉంటుంది మరి నీ హోంవర్క్ కూడా చేసేస్తుందా నో నో చేస్తుంది కదా అందుకే ఇష్టం కదా హోంవర్క్ కూడా చేస్తుందా నాకు హెల్ప్ చేస్తుంది స్టడీ అవర్స్ లో అట్లా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అవునా స్టడీ అవర్స్ లో హెల్ప్ చేస్తుంది అంటే నువ్వు క్లెవర్ స్టూడెంట్ కాదా నేను క్లెవరే తను క్లెవరే తను క్లెవరే తనకి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు నువ్వు క్లారిఫై చేస్తావు నీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు శ్వేత క్లారిఫై చేస్తుంది సో మరి ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా శ్వేతకి విష్ చేసావా చేశాను చేసావు ఫోన్ చేసి చెప్పేసావా ఫోన్ నంబర్ లేదు కానీ స్కూల్లోనే చెప్పేసా స్కూల్లోనే ముందే చెప్పేసావు మరి ఈ రోజు లైవ్ లో చెప్తావా చెప్పు కెమెరా చూసి హ్యాపీ టీచర్స్ టీచర్స్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే శ్వేతా టు శ్వేతా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు శ్వేతా సో శ్వేతా నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తుంది కదా అందుకే టీచర్స్ డే అని వచ్చేసి ఉంటది కదా ఓకే ఇంకేమేం చేస్తావు నీ హాబీస్ ఏంటి డ్రాయింగ్ డ్రాయింగ్ చేస్తావు అంటే స్కెచింగ్ చేస్తావా ఏం చేస్తావు క్రేయాన్స్ క్రేయాన్స్ చేస్తావు ఇంకా మూవీస్ చూస్తావా చాలా చూస్తాను మూవీస్ కూడా చూస్తావు మరి పాటలు అంటే మూవీ పాటలు కూడా పాడతావా పాడతాను సో ముందు ఏ పాట పాడతావు మూవీ సాంగ్ పాడతావా మరి ఇప్పుడు ఏ సాంగ్ పాడతావు నిన్ను కోరి నిన్ను కోరి పాడతావు పాడు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం ఉరికించే చిలకమ్మ నిన్నూరించే వలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీ కందించే అచ్చట్లు ముచ్చట్లు తానాశించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసనే నీతో పొందు కోరనే ఉండాలని నీ తోడు చేరిందిలే నాడు సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసే నీ నయనం నయనం చాలా చాలా బాగా పాడావు మరి ఈ సాంగ్స్ అన్ని ఎవరు నేర్పిస్తారు సినిమా పాటలు ఒక్కొక్కసారి నాకు ఇష్టపడితే నేను నేర్చేసుకుంటాను నాకు నువ్వు ఇది సరిపోలేదు అంటే డాడీ నేర్పిస్తారు డాడీ నేర్పిస్తారు అంటే మీ గురువులు ఎవరు డాడీ నేర్పిస్తారా ఇంకా చాలా అమ్మ వాళ్ళందరూ నేర్పిస్తారు అమ్మ వాళ్ళు అవన్నీ చెప్తారు చెప్తారు మరి నీకు నేర్పించేది ఎవరు సంగీతం మీ గురువులు శ్రీమతి చల్లపల్లి సీతాదేవి గారి దగ్గర మరియు శ్రీమతి సుభద్ర గారి దగ్గర నేర్చుకుంటున్నాను ఓకే మొదటి నుంచి వాళ్ళ దగ్గర నేర్చుకున్నావా 3 ఇయర్స్ నుంచి ఓకే సో ఎలా నేర్పిస్తారు వాళ్ళు భయపెడతారా కొడతారా లేకపోతే కోపంగా చెప్తారా ఏమి అనరు తప్పు వస్తే ఇలా పాడాలి అని చెప్తారు మళ్ళీ తప్పు వస్తే కాదమ్మా ఇలా పాడాలి అని తాళం వేసి చెప్తారు ఇప్పుడు నేర్చేసుకుంటావు చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటావు బ్రేవ్ స్టూడెంట్ లాగా ఓకే మరి ప్రాక్టీసింగ్ ఎంతసేపు ఉంటుంది అంటే ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు నువ్వు స్కూల్కి వెళ్ళాక మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాను వచ్చేసిన తర్వాత స్టడీ అవర్స్ మొత్తం అన్నీ అయిపోతాయి హోంవర్క్స్ ఒకటికి రెండు ఉంటే చేసేస్తాను ఇంటి దగ్గర దాని తర్వాత మిగతా అంత టైం ఏమి స్పెండ్ చేయకుండా ఫస్ట్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోయి వచ్చేస్తాను దాని తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు పాటలు ప్రాక్టీస్ చేసుకుంటాను ఓకే మ్యూజిక్ క్లాస్లో ఎంతసేపు ఒక 5 మినిట్స్ అలా అయితే నాది అయిపోతుంది ఓన్లీ 5 మినిట్స్ నేర్చుకుంటావా క్లాస్కి వెళ్ళి 5 మినిట్స్ నేర్చుకుంటాను మళ్ళీ పాత పాత పాటలు అవన్నీ నేర్పించి వచ్చేస్తాను ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు అక్కడ ఒక నన్ను వెళ్ళి దింపి వచ్చేటప్పటికి 10 మినిట్స్ అలా అయిపోతాయి నాకు 5 మినిట్స్ అయిపోద్ది ఇంకా 10 మినిట్స్ ఉంటుంది ఓకే మరి ఇంట్లో ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు ఇంట్లో ఒక 2-5 మినిట్స్ అలా ప్రాక్టీస్ చేసి పడుకుని పోతాను అంతే జస్ట్ 5 మినిట్సే అందులో ఒక చరణం అలా నేర్చేసుకుంటాను 5 మినిట్స్లో చరణం నేర్చేసుకుంటావా మరి ఒక పాట నేర్చుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది నార్మల్గా
టెన్ మినిట్స్ అలా పడుతుంది కానీ నాకు కొద్దిగా టైం తీసుకోవాలి నాకు ఓకే సరే అయితే నార్మల్గా ఎక్కడెక్కడ పాడతావు నువ్వు ఇంట్లో పాడతావా ఆ పాడతాను ఎవరెవరు కలిసి పాడతారు ఇంట్లో ఒక్కొక్కసారి చెల్లి నా పక్కకు వచ్చి తనకి అంటే ముందుగా వచ్చిన పాట అయితే పాడుతుంది నాతో పాటు లేకపోతే నేను ఒక్కదాన్ని పాడతాను అది డ్యాన్స్ చేస్తుంది ఓకే నువ్వు పాట పాడితే చెల్లి డ్యాన్స్ చేస్తుంది ప్రాక్టీస్ నార్మల్గా ఈ క్లాసికల్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాడమని అడుగుతారా ఆ పాడమని అడుగుతారు ముందు డాడీ చెప్పేస్తారు అందరికి ఇలా సింగర్ అని చెప్తే వాళ్ళు వచ్చి ఒక పాట పాడమ్మా చిన్నది ఏదైనా పాడు అని ప్లీజ్ 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 అంటారా అప్పుడు పాడిన తర్వాత ఏమంటారు చాలా బాగా పాడావు ఎంత బాగా పాడావు అంటే అని అంటారు మరి ఏమనిపిస్తుంది అప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో అప్పుడు నేను పాడానా అనిపిస్తుంది నేను పాడానా అంటే డౌటా నేను పాడాను నాకు అంత టాలెంట్ ఉందని అనిపించి హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా సో అంటే స్కూల్లో కూడా పాడతావా ఇంతకు ముందు స్కూల్లో పాడేవారా సో స్కూల్లో పాడినప్పుడు టీచర్స్ ఎంకరేజ్ చేసేవారా చేసేవారు ఫ్రెండ్స్ ఏమనేవారు అప్పుడు పాత స్కూల్లో సూపర్ అని మెచ్చుకునేవాళ్ళు టీచరు వాళ్ళు సూపర్ అని మెచ్చుకునేవారు మరి అక్కడ ఎంకరేజ్ చేసేవారు కదా ఎలా ఎంకరేజ్ చేసేవారు స్కూల్లో టీచర్స్ నువ్వు బాగా పాడావు ఇలాగే ప్రతి యాన్యువల్ డేకి పాడాలి ఏ రోజు అడిగినా పాడాలి అని ఏ రోజు అడిగినా పాడాలి అనేసి ఏది అడిగినా పాడాలి ఇలాగే గుడ్ గర్ల్ గా ఉండాలి అని చెప్పి గుడ్ గర్ల్ అనువు గుడ్ గర్ల్ అంటే ఎలా ఉండాలి మంచిగా పాట పాడాలా మంచిగా ఉండాలి ఎవరికైనా హెల్ప్ చేయాలి పాటలు కూడా పాడాలి ఓకే నువ్వు అందరికి హెల్ప్ చేస్తావు అయితే గుడ్ గర్ల్ లాగా హోంవర్క్ చేసేస్తావు హెల్ప్ తీసుకొని శ్వేత హెల్ప్ తీసుకొని సో మరి గుడ్ గర్ల్ కదా ఇంట్లో మీ చెల్లి కూడా ఉంటుంది కదా సో చెల్లి నువ్వు ఎప్పుడైనా ఫైట్ చేసుకుంటారా చాలా సార్లు ఫైట్ చేసుకుంటా మళ్ళీ మామూలు అయిపోతాం ఓకే ఫైట్ చేసుకుంటే గుడ్ గర్ల్ ఎలా అవుతారు అంటే తను నాది తీసుకుంటుంది ఏం తీసుకుంటుంది నీది ఒకవేళ టూ చాక్లెట్స్ తెచ్చారనుకో అప్పుడు వన్ చాక్లెట్ నాకు ఒక చాక్లెట్ తనకి అవుతుంది కదా రెండు చాక్లెట్ లో హాఫ్ ఆఫ్ తీసుకుంటుంది అందుకని నాకు కోపం వస్తుంది రెండు చాక్లెట్ లో హాఫ్ ఆఫ్ తీసుకుంటే ఇంకా హాఫ్ ఆఫ్ మిగులుతాయి కదా నీకే కదా తను తన చాక్లెట్ తినేస్తుంది నేను డీప్ ఫ్రిడ్జ్ లో ఆటలో పెట్టుకుని తింటాను గట్టిగా కరుక్కుని తింటే బాగుంటుందని అలాంటప్పుడు తను కూడా వచ్చి చిన్న మొక్క అడుగుతుంది ఇస్తాను ఇంత ఇచ్చిన ఆహా ఇంత కాదని పెద్ద తీసుకుంటుంది అందుకని నాకు కోపం వస్తుంది నాకు ఇష్టమైన చాక్లెట్స్ అన్ని మరి పెద్దదానివి కదా నువ్వు గుడ్ గర్ల్ కదా ఇచ్చేసేయాలి కదా ఇస్తాను అప్పుడప్పుడు ఇస్తాను మళ్ళీ కొద్ది గురించి సారీ అని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తాను ఓకే మళ్ళీ తర్వాత సారీ చెప్పేస్తావు అయితే నిజంగానే గుడ్ గర్ల్ అనమాట నువ్వు కదా సో చెల్లి కూడా పాటలు పాడుతుందా పాడుతుంది బట్ అక్కడక్కడ పాడుతుంది క్లాసికల్ నేర్చుకోలేదు హర్షిత మూవీస్ చూస్తానన్నావు కదా నీ ఫేవరెట్ మూవీ ఏంటి బాహుబలి ఇష్టం బాహుబలి ఇష్టం సింగర్స్ ఎవరు నీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు శ్రేయా ఘోషల్ శ్రేయా ఘోషల్ సో శ్రేయా ఘోషల్ పాడిన పాటలో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చలి చలి గాలి మరి ఆ సాంగ్ పాడతావా పాడు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గెల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతమతమైపోతుంది వయసు చిని 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 ఆశలు ఏవేవో గుచ్చి 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 గుచ్చిపోతున్నాయే చిట్టి చిట్టి చెట్టి చెట్టి ఊసులు ఇంకేవో గుచ్చి గుచ్చి చంపేస్తున్నాయే నువ్వు నాతోనే ఉన్నట్టు నా నీడవైనట్టు నన్నే చూస్తున్నట్టు ఊహలు నువ్వు నా ఊపిరైనట్టు నాలో పనున్నట్టు ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు గొడవలతో మొదలై తగులతో బిగువై పెరిగిన పరిచయమే నీది నాది తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్దీ లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం వైపే వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు
అనిపిస్తుందే నాకు ఏమైనట్టు, నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడవైనట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు, నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. పడేసావా? చాలా 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 బాగా పాడావు. అంటే చాలా సూదింగ్గా, చాలా ప్రశాంతంగా. శ్రేయా ఘోషాల్ అంత పెద్ద సింగర్ అయిపోతావు అనమాట ఫ్యూచర్లో. నువ్వు అసలు నీ గోల్స్ ఏంటి ఫ్యూచర్లో, ఏం అవ్వాలని పెద్ద అయిన తర్వాత? కలెక్టర్ ప్లస్ సింగర్. కలెక్టర్ ప్లస్ సింగరా? అదేలా సాధ్యం? కలెక్టర్ అంటే చాలా చదువుకోవాలి కదా, మరి సింగింగ్ అంటే కూడా, సింగర్ అంటే ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, దీనికి కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. మరి ఏదో అంటే రెండు పడవల పైన ప్రయాణం అంటే కష్టం కదా, మరి టఫ్ అనిపించదా? అనిపిస్తుంది, బట్ నేర్చుకుంటే ఏదైనా ఈజీయేగా. ఓ, నేర్చుకుంటే ఏదైనా ఈజీయే కదా. సో చాలా బాగా అంటే మాటలు కూడా బాగా వచ్చేసాయి అనమాట నీకు, అప్పుడే పెద్దని అయిపోయావు. ఓకే, సో నార్మల్గా అందరు పిల్లలు జస్ట్ చదువుకుంటారు, తర్వాత ట్యూషన్స్కి వెళ్తారు, అలా అయిపోతుంది అనమాట. సో నీకు ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఉంది, అంటే సంగీతం అనేది, సింగర్. సో దీన్ని దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు నువ్వు? అంటే స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుందా? ఉంటుంది, బాగా ఉంటుంది. ప్లస్ స్టడీ అవర్లో మొత్తం అన్ని అయిపోతాయి, ఒక్కొక్క రోజు అవ్వవు, బట్ ఇంటికి వచ్చాక చేసేస్తాను మొత్తం అన్ని హోంవర్క్. చేసేసుకున్న తర్వాత ఇంకా అప్పుడులో కుదరదు, 8 అయిపోతే ఇంకా సంగీతం క్లాస్ మూసేస్తారు. సరే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి నేను ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటా సాంగ్స్. ఓకే, సో ఇటు సంగీతానికి కూడా ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు? ఉండదు. ఒక్కొక్క రోజు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా జ్వరం కానీ వచ్చినప్పుడు మానేస్తాను. మానేస్తావు? మరి స్కూల్లో బాగా చదువుతావా నువ్వు? ఏ ర్యాంక్ వస్తుంది? ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్. సో ఫస్ట్ ర్యాంక్ నీకే కావాలి, బాగా పాడితే ప్రైజ్లో నీకే కావాలి, కలెక్టరు నువ్వే అయిపో, ప్లేబ్యాక్ సింగరు నువ్వే అయిపో, అన్నీ నువ్వే, వేరే వాళ్ళు ఎవరికి ఛాన్సెస్ ఇవ్వకు. ఇవ్వను. ఇవ్వు. కాన్ఫిడెన్సా? వెరీ గుడ్. ఓకే, మరి డాన్స్ కూడా చేస్తావా నువ్వు? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు చేస్తూ ఉంటావు. ఎలాంటి అంటే క్లాసికల్ డాన్స్ ఇష్టమా లేకపోతే జస్ట్ మూవీ డాన్సా? వెస్ట్రన్ డాన్స్. వెస్ట్రన్ డాన్స్ అంటే ఇష్టం. మ్యూజిక్ ఏమో క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం. ఓకే, ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నావు కదా, సంగీతంలో అంటే ఏ స్టేజ్లో ఉన్నావు ఇప్పుడు? ఏమేమి నేర్చుకున్నావు? వర్ణం. వర్ణం నేర్చుకున్నావు. అంటే ఇప్పుడు ఒక వర్ణాలు పాడతావు కదా నువ్వు, ఫస్ట్ ఏ వర్ణాలు ఏ వర్ణం పాడతావు? శంకర వర్ణం. ఎన్నొచ్చు మొత్తం వర్ణాలు? మూడోది నేర్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏది పాడతావు? శంకరాభరణం పాడు. సా ని స ద ని ప మ ప గ మ ప ద ని ప ద ని స రి సా ని ద ప ద ని సా స ని ద ప ప మ గ రి స రి గ స ని ప ద ని స ప మ గ రి గ మ ప ద ని స ద ద ప మ ద ప మ గ మ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి గ రి స ని ప ద ని సా ని ద ప ప మ గ రి స రి గ మ ప ద ని సా మి ని నే ఏ కో వో 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 రి చాలా మారు డువ్వు కో నా ధీరా తామ సా మూసేయాక ఆదాయ ఆజు డా రాజా గో సరి ని సద ని స ప ద ని సా ద ప మ గ మ రి గ రి గ మ స రి గ మ ప ద ని స రి గ మ గ రి గ రి స ని ప ద ని సా ప సా ని ద ప మ గ రి స రి గ మ ప ద ని. ఓకే ఓకే, చాలా బాగా పాడావు. సో నార్మల్గా నీ ఫేవరెట్ టీచర్ ఎవరు స్కూల్లో? పాత స్కూల్లో చెప్తా. పాత స్కూల్లో చెప్పు ఎవరు? ఏమైంది?
టీచర్ పేరు గుర్తు రావట్లేదా? ఎందుకు ఇష్టం పోనీ ఆ టీచర్? నాకు అన్నీ చేస్తారు, హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు. మంచి టీచర్ ఆవిడ. ఎల్కేజీ యూకేజీలో నాకు మంచి మార్క్స్ తెప్పించారు ఆవిడ. మంచి మార్క్స్ తెప్పించిందా? ఎగ్జామ్స్ రాయకపోయినా మంచి మార్క్స్ తెప్పించిందా? కొన్ని కొన్ని రాయకపోయినా దానికి ఏదో ఒకటి కరెక్షన్ చేసినప్పుడు ఏదో ఒకటి రైట్ రాస్తాం కదా, ఒక్కటైనా మిస్టేక్స్ వచ్చినా ఏం అవ్వదు అని చెప్పి ఏ మిస్టేక్ వచ్చినా ఏ ప్లస్ ఇచ్చేవాళ్ళు. ఏ ప్లస్ ఇచ్చేవారా? అందుకని ఇష్టం టీచర్. ఎందుకని? నువ్వు పాటలు బాగా పాడతావనా? సో ఇది ప్లస్ పాయింట్ అయిందా నీకు? ఓకే. మరి ఎక్కడైనా కాంపిటీషన్స్ అట్లా అయినప్పుడు స్కూల్లో పర్మిషన్ ఇచ్చేవారా? అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళడం కుదరదు కదా. రెగ్యులర్గా అంటే మాకు అక్కడ ఏం పర్మిషన్స్ తీసుకోకల, హాలిడే ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అప్పుడు వెళ్ళిపోవచ్చు. సో కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటావు కదా, నార్మల్గా నువ్వు సంగీతం కూడా నేర్చుకుంటావు కదా, అక్కడ నీతో పాటు మిగతా వాళ్ళు ఇంకా స్టూడెంట్స్ ఉంటారు కదా, అప్పుడు నీకన్నా బాగా పాడిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళలాగా పాడాలి అనిపిస్తుందా? వాళ్ళకన్నా బాగా పాడాలి అనిపిస్తుందా? కాంపిటీషన్ ఎలా ఉంటుంది? వాళ్ళకంటే బాగా పాడి నేనే ఫస్ట్ రావాలనిపిస్తుంది. ఫస్ట్ రావాలి అనిపిస్తుంది. సో ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు నర్వస్నెస్ అలా అనిపిస్తుందా? అనిపించదు. అనిపించదు? ఎప్పుడు అనిపించలేదా స్టార్టింగ్ నుంచి కూడా? కానీ కొద్దిగా భయపడేదాన్ని. ఎక్కడైనా భయం వేస్తుంది. సో భయం వేస్తే ఎలా పాడతావు మరి? ఒక జోక్ తెచ్చుకుని మొత్తం పాడేస్తాను. జోక్ తెచ్చుకుంటావా అంటే గుర్తు తెచ్చుకుంటావా? జోక్ గుర్తు తెచ్చేసుకుని మొత్తం పాడేస్తాను. ఓకే. జోక్ గుర్తు తెచ్చుకుంటే లోపల అంటే భయం అనేది పోయి నవ్వు వచ్చేస్తుంది కాబట్టి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి అలా పాడేస్తావు. చాలా క్లెవర్ కదా నువ్వు. ఓకే. సినిమా పాటలు ఎందుకు ఇష్టం ఎక్కువగా నీకు? ఎలా నేర్చుకుంటావు సినిమా పాటలు? మ్యూజిక్ బాగుంటుంది, ఆ ఇంట్రెస్ట్ నాకు ఉంది కాబట్టి నేను నేర్చుకుంటాను. నాకు ఇష్టం. ఎందుకో మరి నాకు అలా ఇష్టం. చెప్పాలంటే సాంగ్స్లో మూవీ సాంగ్స్ ఇష్టం. చెప్పాలంటే మూవీ సాంగ్స్ చాలా ఇష్టం. సో మరి ఇంకో మూవీ సాంగ్ పాడతావా? మరి ఏ సాంగ్ పాడతావు? డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తున్నాడే. ఓకే పాడు. డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సతా ఎత్తున్నాడే చిచ్చు బుడ్డిగాడు, కల్లో కొత్తనాడే రే తీరంతాయుడు, పిచ్చెక్కేత్తున్నాడే అమ్మకం తిరోడు, ఊరికే ఊరుకోడే బొత్తిగాతుంటారోడే, నవ్వుతా గెలుతాడే నన్నులా బతకనీడే, అబ్బో ఇడికంత సీను ఉన్నా అనుకున్నా కానీ బాబో ఇలాలోకి దింపడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సతా ఎత్తున్నాడే చిచ్చు బుడ్డిగాడు, కల్లో కొత్తనాడే రే తీరంతాయుడు, పిచ్చెక్కెత్తున్నాడే అమ్మకం తిరోడు, తేరే బినా మే జాగు కేసే నహీ కోయి ఆయా ముజ్జసే, तेरे बिना मैं जागू कैसे, सारी रात किचड़ाया मैं, ये टे पलते अटू अच्छे तड़े, गुडलू मिट करिंच चूसे तड़े, गंडू ची मलग पट्टे तड़े, यंत तिट्टु कुन नचे तड़े, ये टे पलते अटू अच्छे तड़े, गुडलू मिट करिंच चूसे तड़े, గండూ చీమలగ పట్టేతడే, ఎంత తిట్టుకున్న నచ్చేతడే, తిరగా మరగా తిప్పేతడే, మెల్లగా ఒళ్ళోకొచ్చేతడే, పగలు రాత్రి తేడా లేదే, పొరమారించి చంపేతడే, డిస్టర్బ్ చేస్తున్నాడే, డిస్టర్బ్ చేస్తున్నాడే. ఓకే. సంగీతం కాకుండా ఈ సాంగ్ కూడా చాలా బాగా పాడావు నువ్వు. క్లాసికల్ మ్యూజికే కాదు కదా, అంటే మాటలు మాత్రమే మెల్లిగా మాట్లాడతావు, పాటలు మాత్రం అలా పాడవు కదా, ఫుల్ కాన్ఫిడెన్స్ పాటల్లో. ఓకే. ఇప్పటి వరకు ఏ ప్రైజెస్ వచ్చాయి, ఏ కాంపిటీషన్స్కి వెళ్ళావు నువ్వు? మైమచ్చే హాల్ దగ్గర ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, అక్కడ ఒక ప్రైజ్ వచ్చింది. మళ్ళీ ఇంకా స్టేజ్ మీద ఆటల మీద పాటలు పాడుతున్నప్పుడు ఒక ఆంటీ అమౌంట్ ఇచ్చి బాగా పాడావు అన్నారు. నాకు అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా చలి చలిగా వెళ్ళిందే పాడాను, చాలా బాగుందని ఆమె. ఉమెన్స్ డే రోజు. ఓకే. సో కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటావు అన్నమాట, అప్పుడు ఖచ్చితంగా ప్రైజ్ వచ్చేస్తుంది ఏ కాంపిటీషన్కి వెళ్ళినా, అంతేనా? ఓన్లీ మాటలు మాత్రమే కాదు, ఓన్లీ సాంగ్స్ మాత్రమే పాడతావు అన్నమాట. సాంగ్స్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది, మాటల కన్నా సాంగ్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట.
సో నీకు బావ కూడా ఉన్నాడా? ఆ ఉన్నారు. ఉన్నారు. సో బావని కూడా ఏడిపిస్తావా నువ్వు? నేను ఏడిపిస్తాను బట్ బావ నన్ను ఏడిపించడు. ఓకే బావేం ఏడిపించడు నువ్వే ఏడిపిస్తావు అలా అనిపించట్లేదు. ఓకే సో వర్ణాలు మూడు నేర్చుకుంటున్నావు మూడోది నేర్చుకుంటున్నావు అన్నావు కదా లాస్ట్లో సెకండ్ వర్ణం పాడేసి. సెకండ్ వర్ణం పాడాను. పాడావు ఫస్ట్ వర్ణం పాడతావా ఇప్పుడు? పాడు. గగరి ససరి రి గగరి రి సరి గరి సరి సద సరి గప గరి సరి గప గగరి సరి గరి రి సద సరి గరి గప గ పద పద సద ప గ ద ప గరి గగ ప గగ ప ప ద ద ప ద స ద ద ప గ ద ప గ గ ద ప గరి సరి గగ ప ప ద ప ద స ద సరి స గరి స ద సరి స ద ప ద స ద ప గరి సరి ఇన్ను కోరియు నాను నానికి లాలోక నాయక నన్ను పా సమయ మీదే నా మీద కృప జూడా రా. చాలా 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 బాగా పాడావు. ఓకే థ్యాంక్ యూ హర్షిత, నువ్వు మా స్టూడియోకి వచ్చావు, నీ ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పావు, నీకు ఏమేమి ఇష్టమో మాట్లాడుకున్నాము, అలాగే నీ గోల్స్ అన్నీ, నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో, యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనుకుంటున్నావు, కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావు, నీ గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనసారా కోరుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సో చూసారు కదండి, ఇది వాటి బాలగంధర్వం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.